నమస్తే అండి ఈ ఎపిసోడ్లో మనం ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ ఇండియన్ పాలిటీలో కంటిన్యూ చేస్తున్నాము నేను ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఒక ఫోర్ క్లాసెస్ చెప్పున్నాను దాని కంటిన్యూటీ ఈ క్లాస్ అయితే లాస్ట్ క్లాస్లో నేను ఆర్టికల్ ట్వంటీ టూ గురించి డిస్కస్ చేశాను ఈ క్లాస్లో మనం రైట్స్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ రైట్స్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది ఒక హక్కు కాదండి ఒక సేఫ్ కార్డ్ వీటిని మనం సేఫ్ గార్డ్స్గా పరిగణిస్తామంటే ప్రొటెక్షన్ ఇచ్చే వాటిని సేఫ్ గార్డ్స్ అని అంటారు సో రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఒక సేఫ్ గార్డ్ దాంట్లో రెండు ఆర్టికల్స్ ఉంటాయి ట్వంటీ త్రీ ఇంకా ట్వంటీ ఫోర్ ఇరవై మూడు ఏమంటుందంటే ఇట్ కంప్లీట్లీ ప్రొహిబిట్స్ ఒక కంప్లీట్ ప్రొహిబిషన్ ఉంటుంది ప్రొహిబిట్స్ రెండు రకాలు ఒకటేమో హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంకొకటి బాండెడ్ లేబర్ ఇంక్లూడింగ్ బేగార్ ఈ పదాలు ఏవైతే రాజ్యాంగంలో పొందపరుచున్నాయో అవి గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్ బేగార్ బాండెడ్ లేబర్ ఈ రెండింటిని సంపూర్ణంగా ప్రొహిబిష్ బహిష్ బహిష్కరించడం జరుగుతుంది రాజ్యాంగం హ్యూమన్ ట్రాఫికింగ్ని బాండెడ్ లేబర్ని బహిష్కరించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి బాండెడ్ లేబర్ అంటే ఏంటి వాటి అర్థము కాన్స్టిట్యూషన్లో రాసి ఉండదు రాజ్యాంగం మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి బాండెడ్ లేబర్ అంటే ఏంటో చెప్పదు రాజ్యాంగం ఏమంటుందంటే బాండెడ్ లేబర్ని హ్యూమన్ ట్రాఫికింగ్ని పూర్తిగా బహిష్కరించ జరిగింది అని మాత్రమే చెప్తుంది ఈ రెండుకి సంబంధించి ఎవరైనా అవి పాటిస్తే అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన బాండెడ్ లేబర్ చేసిన బానిసత్వాన్ని ప్రోత్సహించిన వాళ్ళకి చట్టం ద్వారా శిక్ష పడుతుంది సో పనిషబుల్ బై లా అని అంటారు కాన్స్టిట్యూషన్ ఎప్పుడు పనిష్మెంట్ ఇవ్వదండి పనిషబుల్ బై లా అంటారు అందుకనే మనకు హ్యూమన్ ట్రాఫికింగ్ అగేన్స్ట్ సీత అని అంటారు సపరేషన్ ఆఫ్ ఇమ్మారల్ ట్రాఫికింగ్ యాక్ట్ అది ఉంది బాడర్ బాండెడ్ లేబర్ అగేన్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ బాండెడ్ లేబర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఉంది సో హ్యూమన్ ట్రాఫికింగ్ బాండెడ్ లేబర్ రెండు పూర్తిగా బహిష్కరించడం జరుగుతుంది రాజ్యాంగంలో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనం ఒక వస్తువుని ఒక ఒక సర్వీస్ ని కొన్నట్టు అమ్మినట్టు మనుషులని కొని అమ్మడాన్ని మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం ట్రేడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ బాండెడ్ లేబర్ అంటే అసలు జీతం లేకుండా బలవంతంగా పనిచేయించుకోవడం లేదా చాలా తక్కువ జీతంతో పని చేయించుకోవడం దీన్ని మనం బాండెడ్ లేబర్గా పరిగణిస్తాం మరి బేగాం అనే పదానికి అర్థం ఏంటి అంటే బేగార్ని మన భాషలో వెట్టి చాకిరి అని అంటారు వెట్టి చాకిరిని వెట్టి చాకిరి అన్న పదం రాజ్యాంగంలో లేదు కానీ బేగార్ అంటే వెట్టి చాకరీ అని అర్థం వెట్టి చాకిరిని కూడా రాజ్యాంగం పూర్తిగా బహిష్కరిస్తుంది అయితే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు మనకి ఎట్లా కొన్ని కొన్నిసార్లు ఎలాంటి శిక్షలు పడతాయి అంటే సమాజ సేవ చేయమని ఇట్లాంటి శిక్షలు పడతాయి ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ని వాయులేట్ చేసినప్పుడు ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఫోర్ వీక్స్ సర్వీస్ చేయాలని లేదా ఏదైనా ఆర్ఫనేజ్లో సర్వీస్ చేయాలని ఇట్లాంటి శిక్షలు పడతాయి రాజ్యాంగం ఏమంటుందంటే ఇట్లాంటి శిక్షలన్నీ బాండెడ్ లేబర్ లాగా పరిగణించడానికి వీలు లేదు అవి బాండెడ్ లేబర్ కిందికి రావు మనం ఒక తప్పు చేసినాం కాబట్టి ఆ తప్పుకి శిక్షగా మనని పనిచేయమంటున్నారు సో ఇట్ ఇలాంటి పరిస్థితులలో మనకి ఇవ్వబడే పది మన పని మనకి విధింపబడ్డ పనిని మనం బాండెడ్ లేబర్ లాగా కన్సిడర్ చేయలేము అని రాజ్యాంగం చెప్తుంది ఇరవై నాలుగో ఇరవై నాలుగవ ప్రకరణ చైల్డ్ లేబర్ కి సంబంధించింది బాల కార్మికులకి సంబంధించింది ట్వంటీ ఫోర్ ఏమంటుందంటే నో చైల్డ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి బిలో ఫోర్టీన్ ఇయర్స్ క్యాన్ బీ ఎంప్లాయిడ్ ఇన్ ఫ్యాక్టరీస్ మైన్స్ అండ్ అజర్ హజార్డస్ ఇండస్ట్రీస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాజ్యాంగంలో ఏవైతే ఇవ్వడం ఇయబడడం జరుగుతుందో ఖచ్చితంగా వాటి మొత్తం ప్రతి పదం మీకు తెలిసి ఉండాలి ఫ్యాక్టరీస్ అన్న పదము మైన్స్ అన్న పదం హజార్డస్ ఇండస్ట్రీస్ అన్న పదం ఇవి మొత్తం రాజ్యాంగంలో పొందపరుచున్నాయి సో ఫ్యాక్టరీస్ అన్న పదం మైన్స్ అన్న పదం హజార్డస్ ఇండస్ట్రీస్ అన్న పదం పొందపరుచుంది అయితే ఇరవై నాలుగు ఏమంటుందంటే బాల కార్మికు కార్మికులు ఫ్యాక్టరీలలో మైన్లలో అండ్ హజార్డస్ ఇండస్ట్రీస్లో పనిచేయడానికి వీలు లేదు అని అంటుంది దీని అర్థం ఏంటంటే చైల్డ్ లేబర్ని కాన్స్టిట్యూషన్ బ్యాన్ చేయట్లేదు రాజ్యాంగం బాల కార్మికులని బ్యాన్ చేయడం లేదు దాన్ని ప్రొహిబిట్ చేయడం లేదు దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది రిస్ట్రిక్ట్ ఎక్కడికి చేస్తుంది నాన్ హజార్డస్ ఇండస్ట్రీస్కి రిస్ట్రిక్ట్ చేస్తుంది అంటే మనకు బాల కార్మికులు ఉండొచ్చు పిల్లలను మనం పనికి పంపించవచ్చు ఎక్కడ నాన్ హజార్డస్ ఇండస్ట్రీస్లో పంపించచ్చు అని అర్థం అయితే ట్వంటీ ఫోర్లో మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫోర్టీన్ ఇయర్స్ అన్న వయో పరిమితి మెన్షన్ చేయడము తర్వాత ఫ్యాక్టరీస్ మైన్స్ హజార్డస్ ఇండస్ట్రీస్ మెన్షన్ చేయడం ఇంపార్టెంట్ ఇరవై మూడు పూర్తిగా హ్యూమన్ ట్రాఫికింగ్ని బాండెడ్ లేబర్ని బహిష్కరిస్తాయి ఇరవై నాలుగు బాల కార్మికులు హజార్డ్ ఇండస్ట్రీస్లో పనిచేయొద్దు నాన్ హజార్డస్ ఇండస్ట్రీస్లో పనిచేయొచ్చు అని చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏది హజార్డస్ ఇండస్ట్రీ ఏది నాన్ హజార్డస్ ఇండస్ట్రీ అని మనకు ఎలా తెలుస్తుంది దానికి సమాధానం ఒక చట్టం ఉంటుంది ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ అని ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ కింద హజార్డస్ ఇండస్ట్రీ అంటే ఏంటి నాన్ హజార్డస్ ఇండస్ట్రీ అంటే ఏంటి పిల్లల్ని ఎక్కడ పని చేయనీయొచ్చు పిల్లలు ఎక్కడ పని చేయకూడదు ఒకవేళ బహిష్కరింపబడ్డ ఆఫీసెస్లో పిల్లలని కార్మికుల్లాగా పెట్టుకుంటే అప్పుడు ఇచ్చే పనిష్మెంట్ ఏంటిది ఒకవేళ మేము పిల్లలని పని పని చేయవచ్చు ఇక్కడ పని చేయవచ్చు నాన్ హజార్డర్స్ ఇండస్ట్రీస్లో పని చేయవచ్చు పని చేసినప్పుడు ఆ పిల్లలకి ఎట్లాంటి వసతులు కల్పించాలి ఎట్లాంటి కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఉండాలి ఇవన్నిటిని కూడా ఒక లా కింద ఇవ్వడం జరుగుతుంది దాన్నే చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని అంటారు మీకు ఈ లా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కానీ జనరల్ స్టడీస్లో కానీ ఒక టాపిక్ ఉంటుంది రైట్స్ బేస్డ్ ఇష్యూస్ ఈ రైట్స్ బేస్డ్ ఇష్యూస్ అన్న టాపిక్ కింద రీసెంట్గా వచ్చిన సోషియో ఎకనామిక్ లెజిస్లేషన్స్ దాంట్లో తీసుకొచ్చిన మార్పులు చాలా చాలా ముఖ్యం ఈ చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ని రెండు వేల పదహారు సంవత్సరంలో సవరించడం జరిగింది ఈ సవరణ ప్రకారం పదహారు పద్నాలుగు లోపు పిల్లలు రెండే రెండు రెండే రెండు ప్లేసెస్లలో లలో పనిచేయచ్చు ఒకటేమో ఫ్యామిలీ బిజినెస్ ఇంకొకటి ఏమో ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఫ్యామిలీ బిజినెస్ అంటే తాతల కాలం నుండి చేస్తున్న పనిలో పిల్లలు పనిచేయచ్చు ఎందుకు తాతల కాలం నుండి చేస్తున్న పనిలో పిల్లలు పనిచేయచ్చు అంటే మన దగ్గర చాలా మటుకు ట్రెడిషనల్ హ్యాండ్లూమ్స్ హస్త చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో ఇవన్నీ చిన్నప్పటి నుండి నేర్పడం జరుగుతుంది సో ఆ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ని బతికించాలి అంటే పిల్లలని చిన్న చాలా చిన్న వయసు నుండి దాంట్లో ట్రైన్ చేయడం జరుగుతుంది అందుకనే దాంట్లో అలవ్ చేస్తారు ఇంకొక ప్లేస్ ఎక్కడైతే అలవ్ చేస్తారో అది ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో స్పోర్ట్స్ వస్తాయి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే డాన్స్ మ్యూజిక్ టీవీ సీరియల్ సినిమాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట అయితే ఈ రెండిట్లోనే పిల్లలు పనిచేయచ్చు అది కూడా ఒక కండిషన్ కింద పనిచేయచ్చు కండిషన్ ఏంటి అంటే వాళ్ళ చదువు ఎక్కడ డిస్టర్బ్ కాకుండా అంటే చదువు మీద ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా పిల్లలని ఈ రెండు ప్లేసెస్లలో మాత్రం పనిచేయని అని కొత్త సవరణ చెప్తుంది ఇట్లాంటి డీటెయిల్స్ మీకు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్స్ కిందికి కూడా వస్తాయి జనరల్గా కూడా వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయి సో మనం ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రెండు చూసాము ట్వంటీ త్రీ ప్రొహిబిట్స్ బేగార్ హ్యూమన్ ట్రాఫికింగ్ ట్వంటీ ఫోర్ అయితే చైల్డ్ లేబర్కి సంబంధించింది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రాజ్యాంగం చైల్డ్ లేబర్ అంటే ఏంటో చెప్పదు బేగార్ అంటే ఏంటో చెప్పదు బాండ్ లేబర్ అంటే బాండెడ్ లేబర్ అంటే ఏంటో చెప్పదు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటో చెప్పదు మేబీ మనకు రాజ్యాంగంలో ఇచ్చలేదు అయితే చైల్డ్ లేబర్ని జనరల్గా ఎట్లా అర్థం చేసుకుంటామంటే ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ అంటే డబ్బులు సంపాదించే పని పిల్లలు చేసినప్పుడు దాన్ని బాలక బాల వారిని బాల కార్మికులుగా గుర్తింపబడుతుంది సో ఎనీ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ ఆర్ ఎకనామిక్ యాక్టివిటీవైనా చైల్డ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ ఆర్ ఎకనామిక్ యాక్టివిటీ హిస్ కన్సిడర్డ్ టు బి అ చైల్డ్ లేబర్ ఇది ట్వంటీ ఫోర్కి సంబంధించింది ఇప్పుడు ఇవి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అయిన తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద మనకి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఆర్టికల్స్ ఉంటాయి ఇరవై ఐదు మనకి దేనికి సంబంధించిన ముందు నేను మీకు మొత్తం స్ట్రక్చర్ ఇస్తాను ఇరవై ఐదు కింద నాలుగు రకాల హక్కులు ఉంటాయి ఒకటేమో రైట్ టు కన్సైన్స్ అని అంటాం మనస్సాక్షి ఆత్మసాక్షి అంటాం చూడండి అది తర్వాత ప్రొఫెస్ ప్రాక్టీస్ ప్రాపగేట్ రిలీజియన్ అంటాం ప్రొఫెస్ ప్రాక్టీస్ ప్రాపర్ గేట్ రిలీజియన్ ఇవి మూడు ఈ నాలుగు ఇక్కడ ఉంటాయి ప్రాపర్ గేట్ రిలీజియన్ తర్వాత ఇరవై ఆరు కింద రైట్ టు ఎస్టాబ్లిష్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ రిలీజియస్ డినామినేషన్ అన్న పదం వాడడం జరుగుతుంది ఈ రిలీజియస్ డినామినేషన్కి సంబంధించిన హక్కులని ట్వంటీ సిక్స్లో చెప్పడం జరుగుతుంది ట్వంటీ సెవెన్ మనకేం చెప్తుందంటే నో ట్యాక్స్ ఆన్ రిలీజియస్ అఫైర్స్ టాక్సెస్ గురించి చెప్తుంది ఇది మనకి మన చరిత్రకి సంబంధించిన ఆర్టికల్ ఇది నో టాక్సెస్ ఆన్ రిలీజియస్ యాక్టివిటీ అని అంటారు ట్వంటీ ఎయిట్ ఏమంటుంది ఇట్ డీల్స్ విత్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ స్కూల్స్ స్కూల్స్లో రిలీజియన్ గురించి చెప్పచ్చా చెప్పకూడదా మత బోధలు స్కూల్లో జరగచ్చా జరగకూడదా అన్నది ఇరవై ఎనిమిది ఈ నాలుగు ఆర్టికల్స్లో బేస్ ఆర్టికల్ అన్నిటికంటే ముఖ్యమైన ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ది ఇది ముఖ్యమైనది ఈ మూడు ఆర్టికల్స్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో ఇవ్వబడ్డ హక్కులని ఇంకా ఇంకా అన్నమాట ఎట్లా బలపరుస్తాయి అసలు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ సిక్స్కి ట్వంటీ సెవెన్కి ట్వంటీ ఎయిట్కి ఉన్న సంబంధం ఏంటి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ట్వంటీ ఫైవ్ ఫస్ట్ మనకి ఏమంటుందంటే రైట్ టు కన్సైన్స్ కన్సైన్స్ అంటే మన ఆత్మసాక్షి చెప్పినట్టు మనం వినొచ్చు ఇప్పుడు ఎట్లా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే నేను ఒక యాజ్ హ్యూమన్ బీయింగ్ నేను దేవుణ్ణి నమ్మాలా నమ్మకూడదా అంటే నేను నాస్తికురాలనా ఆస్తికురాలన నేను అది ముందు నిర్ణయించుకోవాలి రైట్ టు కన్సైజ్ నేను నాకు ఏం హక్కు ఇస్తుందంటే నేను దేవుణ్ణి నమ్మాలనుకుంటున్నానా నమ్మద్దు అనుకుంటున్నానా నేను దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నాకు అలాంటి హక్కులే ఉంటాయి రాజ్యాంగం నన్ను ఒకటేలాగా చూడాలి అన్నది అక్కడ తాత్పర్యం భారతదేశంలో చాలా రకాలైన మూఢనమ్మకాలు ఉంటాయి భారతదేశంలో మ మతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఒక మనిషి నేను దేవుణ్ణి నమ్మను అంటే వాళ్ళని తక్కువగా చూడడము శత్రువులాగా చూడడము అసాం ంగా పరిగణించడం జరుగుతుంది అట్లాంటి జరగకూడదని ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా రాజ్యాంగ పరంగా వచ్చే హక్కులలో మార్పులు ఉండవు అని చెప్పడానికి రైట్ టు కన్సైన్స్ సో ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూస్ మై రిలీజియన్ నాకు నాకు అసలు నేను ఫస్ట్ దేవుణ్ణి నమ్ముదాం అనుకుంటున్నానా లేదా ఒకవేళ నేను దేవుణ్ణి నమ్మాలనుకుంటే ఏ దేవుణ్ణి నమ్మాలనుకుంటున్నా ఎట్లా కొలుచుకోవాలనుకుంటున్నా అంటే హౌ డు ఐ టు వర్షిప్ గాడ్ ఇవన్నీ నేను డిసైడ్ చేసుకోవచ్చు నేను నిర్ణయించుకోవచ్చు ఈ విషయాల మీద నేను నిర్ణయించుకోవచ్చు అని నాకు రైట్ టు చెప్తుంది ఒక్కసారి నేను దేవుణ్ణి నమ్ముతాను ఈ దేవుణ్ణి నమ్ముతాను లేదా ఈ మతాన్ని నమ్ముతాను అన్న ఒక అవగాహన వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను ఇతరులకు నా నా మత మతానికి సంబంధించిన నమ్మకాల గురించి చెప్పినప్పుడు దాన్ని ప్రొఫెసన్ అంటాం అంటే నేను మీకు నేను ఈ దేవుణ్ణి నమ్ముతాను అని చెప్తే దాన్ని ప్రొఫెసన్ అంటారు నాకు బయటికి మతం మీద నాకున్న నమ్మకాలని బయటికి వ్యక్తపరచడాన్ని మనం రైట్ టు ప్రొఫెషన్ అంటాం మరి రైట్ టు ప్రాక్టీస్ అంటే ఏంటి మనము మతానికి సంబంధించిన కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు మనం పాటిస్తాం ఆ సాంప్రదాయాలు పద్ధతులు పాటించవచ్చు అని చెప్పేది రైట్ టు ప్రాక్టీస్ ఉదాహరణకి ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటాం చేతికి లేదా చేతికి ఒక తాడు కట్టుకోవడం ఒక కార్ని చూస్తే ఆ కారు హిందువులదా క్రిస్టియన్లదా ముస్లింలదా ఎవరైనా చెప్పేయచ్చు ఎందుకంటే మతానికి సంబంధించిన ఏదో ఒక సింబుల్లో ఏదో ఒక తాడో ఏదో ఒకటి ఉంటుంది కార్కి సో అది రైట్ టు ప్రాక్టీస్ కిందికి వస్తుంది మరి రైట్ టు ప్రాపగేట్ అంటే ఏంటి నేను ఎప్పుడైతే నా మతం గురించి నా మతం మీద నాకున్న నమ్మకం గురించి వేరే వాళ్ళకి చెప్పడమే కాకుండా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాను అంటే వాళ్ళని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని ప్రాపగేట్ అంటారు ప్రొఫెస్కి ప్రాపగేట్కి మధ్యలో తేడా ఏంటంటే ప్రొఫెస్లో నేను వేరే వాళ్ళకి నా భావాలని వ్యక్తపరుస్తున్నా నా మతానికి సంబంధించి నాకున్న భావాలను వ్యక్తపరచడాన్ని ప్రొఫెసర్ అంటారు ప్రాపగేట్ అర్థం ఏంటంటే నేను మతానికి సంబంధించిన నా భావాలని చెప్పుతూ వాళ్ళని ప్రేరేపించడం లేదా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయడాన్ని మనం ప్రాపగేట్ అని అంటాం సో ప్రాపగేషన్ ఎప్పుడైనా వేరే వాళ్ళని మన మతం మీ వైపు తిప్పు మలుచుకోవడానికి లేదా మన మతం గురించి వాళ్ళకు అవగాహన కలిగించి మన మతం గురించి ఆలోచించ చేయడానికి చేసేది ప్రాపగేట్ నా మతం ఇది నా మతానికి సంబంధించిన భావాలు ఇవి అని చెప్పడాన్ని మాత్రం ప్రొఫెస్ అని అంటాం ప్రొఫెస్లో చెప్పడం మాత్రమే ఉంటుంది ప్రాపగేట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎదురు మనిషిని ఎదురు మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసేది ప్రాపగేట్ సో కన్సైజ్ ప్రొఫెస్ ప్రాపగేట్ ప్రాక్టీస్ ఈ నాలుగుంటాయి అయితే వీటి మీద కొన్ని నిబంధనలు ఉంటాయి ఉదాహరణకి నాకు నా మతాన్ని పాటించే హక్కు స్వాతంత్రం ఉంటుంది అంటే మతానికి సంబంధించిన సాంప్రదాయాలు పాటించే స్వాతంత్రం ఉంటుంది కానీ ఈ సాంప్రదాయాలు వేరే వాళ్ళ హక్కులని పరి వేరే వాళ్ళ హక్కులని ఉల్లంఘించకూడదు సో అదర్ ఫండమెంటల్ రైట్స్ ఒక రెస్ట్రిక్షన్ హెల్త్ ఒక రెస్ట్రిక్షన్ డీసెన్సీ మొరాలిటీ ఒక రెస్ట్రిక్షన్ ఇట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ కొన్ని నిబంధనలు ఉంటాయి ట్వంటీ ఫైవ్ మీద ఉదాహరణకి మన దగ్గర జోగిని వ్యవస్థ ఉంటుంది జోగిని వ్యవస్థ మతం పేరు మీద జరిగి ఒక సాంప్రదాయం ఈ మతం పేరు మీద జరిగే సాంప్రదాయాన్ని మనం ఒక సోషల్ ఈవెల్ లాగా ఖండిస్తాం అంటే ఒక దురాచారం లాగా ఖండిస్తాం ఈ దురాచారాన్ని నాకు నాకు మతానికి సంబంధించిన సాంప్రదాయాలు పాటించే హక్కు ఉంది కాబట్టి నేను జోగిని వ్యవస్థను కూడా పాటిస్తాను అంటే కుదరదు ఎందుకంటే జోగిని వ్యవస్థ ఇంకొక మనిషి హక్కులని ఉల్లంఘిస్తుంది కాబట్టి అది చెల్లదు అని రాజ్యాంగం చెప్పడానికి వీటి మీద కొన్ని నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మొరాలిటీ డీసెన్సీ పబ్లిక్ ఆర్డర్ దాని తర్వాత హెల్త్ అదర్ ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ వీటి మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ అయితే ఇందులో ఇంకొక పాయింట్ ఏముంటుందంటే ఇరవై ఐదులో ఒకవేళ అవసరం పడితే హిందూ మతానికి సంబంధించి లేదా హిందూ మత స్థలాలకి సంబంధించి ఎలాంటి సోషల్ సెక్యులర్ ఎకనామిక్ డిసిషన్ కూడా గవర్నమెంట్ తీసుకోవచ్చు అని అంటారు దీన్ని నేను మీకు సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు మీరు వినుంటారు ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే హిందూ మతానికి సంబంధించిన గుడి మాన్యాలు ఇవన్నిటినీ ఎండోమెంట్స్ కింద పెట్టి వాటిని ఏ రకంగానూ అన్టచబులిటీకి కానీ ఇంకా దేనికన్నా కానీ వాడకుండా చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చారు సో దా ఇది ఏ ప్రకరణ కింద అంటే ఏ ఆర్టికల్ కింద దీన్ని అలవ్ చేస్తాము అంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఎందుకు ఇట్లాంటి రెస్ట్రిక్షన్ పెట్టారు అంటే అన్టచబిలిటీ లాంటివి నిర్మూలించడానికి ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది అయితే ఇరవై ఆరు ఏమంటుందంటే రిలీజియస్ డినామినేషన్ ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ ఇన్ ఇండియా రిలీజియస్ డినామినేషన్ అంటే ఏంటి అన్న దాని మీద రాజ్యాంగం ఏమీ చెప్పదు ఇది రిలీజియస్ డినామినేషన్ అన్న పదం ఉంది కానీ దాని అర్థం ఏంటిది అన్నది రాజ్యాంగం చెప్పదు సో ఇదేమంటుంది అంటే ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ హ్యాస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటుంది అంటే మతానికి సంబంధించిన సంస్థలు ఏర్పాటు చేయడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది అలాగే ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ దా ద్వారా వాళ్ళు మతాన్ని ప్రమోట్ చేయొచ్చు రిలీజియన్ని ప్రమోట్ చేయచ్చు లేదా ఏదైనా చారిటబుల్ వర్క్ని చేయొచ్చు ఫర్ రిలీజియన్ ఆర్ చారిటీ దాని తర్వాత ఏమంటారంటే ఈ రిలీజియస్ డెనామినేషన్ ఈ ఇన్స్టిట్యూట్ని మతం పరంగా అంటే రిలీజియన్ పరంగా రెగ్యులేట్ చేయొచ్చు కెన్ రెగ్యులేట్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్ రిలీజియస్ మ్యాటర్స్లో రెగ్యులేట్ చేయడానికి వీలుంటుంది రెగ్యులేట్ రెగ్యులేషన్ పాసిబుల్ అవుతుంది ఇది సెకండ్ది లాస్ట్ది ఏమంటుందంటే రిలీజియస్ డెనామినేషన్ విల్ హ్యావ్ ద రైట్ టు బై ఇది చాలా చాలా ముఖ్యమండి మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వాళ్ళకి రైట్ టు ప్రాపర్టీ ఉంటుందన్నమాట రైట్ టు ప్రాపర్టీ ఉంటుంది రైట్ టు ప్రాపర్టీ అన్నది సామాన్యులకు అంటే సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ వాళ్ళకి రైట్ టు ప్రాపర్టీ ఒక ప్రాథమిక హక్కు కాదు కానీ రిలీజియస్ డినామినేషన్కి రైట్ టు ప్రాపర్టీ ఒక ప్రాథమిక హక్కు అయితే రిలీజియస్ డినామినేషన్ అంటే ఏమొస్తుంది అన్నది ముందు మనం తెలుసుకోవాలి రిలీజియస్ డినామినేషన్ అన్న పదము ఒక కాన్స్టిట్యూషన్లో మాత్రం డిఫైన్ అయ్యలేదు డినోమినేషన్ అంటే ఒక గుంపు మతానికి సంబంధించిన ఒక ఒక గుంపుని మనం రిలీజియస్ డినామినేషన్ అంటాం మరి ఆ గుంపు ఇది ఇది రిలీజియస్ డినామినేషన్ అని మనకు ఎట్లా తెలుస్తుంది అన్న ప్రశ్నకు వస్తే సుప్రీంకోర్టు ఒక కేసులో ఈ కేసు నేమ్ చాలా ఇంపార్టెంట్ షిరూర్ మట్ కేస్ అని అంటారు ఈ షిరూర్ మట్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రిలీజియస్ డెనామినేషన్ అర్థం మనం ఎట్లా చేసుకోవాలి ఏదైనా ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక మతానికి సంబంధించిన ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్కి ఒక ఒక నేమ్ ఉండాలి అంటే ఆ నేమ్ ఒక ఐడెంటిటీ లాగా ఉండాలి ఇప్పుడు ఆ పేరు చెప్పగానే మనం గుర్తుపట్టగలగాలి అది అది భిన్ భిన్నంగా ఉండాలి సో డిఫరెంట్ నేమ్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మామూలుగా మనం మతంలో ఆ మతంలో పాటించే సాంప్రదాయాలు కాకుండా వాళ్ళు ఇంకా వేరే సాంప్రదాయాలు కూడా పాటిస్తుండాలి మూడోది ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళు ఆర్థికంగా ఇంకొకరి మీద ఆధారపడి ఉండకూడదు ఇలా ఉన్న గ్రూప్స్ అన్నిటిని రిలీజియస్ డినామినేషన్ లాగా పరిగణింపబడతా పడుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది నేను మీకు ఒక రెండు మూడు ఉదాహరణలు ఇస్తాను దీనికి ఫస్ట్ ఉదాహరణ వచ్చేసి రామకృష్ణ మఠ్ రామకృష్ణ మిషన్ ఏదైతే ఉందో ఆ రామకృష్ణ మట్ ఫామ్ అయింది దాన్ని మనం రిలీజియస్ డినామినేషన్ అని అంటాం ఎందుకు వీలని రిలీజియస్ డినామినేషన్ అంటామంటే అసలు రామకృష్ణ మట్ అనగానే మన అందరికీ ఏం గుర్తొస్తుంది స్వామి వివేకానంద గారు గుర్తొస్తారు రామకృష్ణ పరమహంస గారు గుర్తొస్తారు సో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది దాని తర్వాత రా మనకి రామకృష్ణ మట్ అనగానే వాళ్ళు వాళ్ళు దేవుడిని కొనియాడే విధానము కానీ పద్ధతి కానీ చాలా వేరుగా ఉంటుంది రెండోది మూడోది ఏంటంటే వాళ్ళు చాలా ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ వాళ్ళకి ప్రభుత్వం నుండి ఏ రకమైన డబ్బులు అవసరం లేదు ఎందుకంటే చాలా చారిటీ వాళ్ళకి చాలా రకాల చాలా రకాల సపోర్ట్ ఉంది చాలామంది రామకృష్ణ మటుకు ఆస్తులు రాసియడం జరుగుతుంది అలాగే ఇస్కాన్ ఇస్కాన్ గురించి మీరు వినుంటారు ఇస్కాన్ అనగానే మనకి రా రా రాధాకృష్ణులు గుర్తొస్తారు ఇస్కాన్లో రాధాకృష్ణులని పూజించే విధానము చాలా చాలా ప్రత్యేకంగా చాలా భిన్నంగా ఉంటుంది ఇస్కాన్కి కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇస్కాన్ గవర్నమెంట్ మీద ఆధారపడి లేదు సో రి ఇస్కాన్ని రిలీజియస్ డినామినేషన్ అంటారు మీకు గుర్తుంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు తబ్లీగి అనే ఒక ముస్లిం గ్రూప్ గురించి మాట్లాడాం తబ్లీకి కూడా రిలీజియస్ డినామినేషన్ సో ఇట్లా ఎవరికైతే భిన్నమైన పేరు భిన్నమైన సాంప్రదాయాలు ఆర్థికంగా స్వయం ప్రాతిపదికన ఉండే సంస్థలు ఉంటాయో గ్రూప్స్ ఉంటాయో రిలీజియస్ గ్రూప్స్ వాటిని మనం రిలీజియస్ డినామినేషన్ అంటాం అది మేజర్ రిలీజియన్ కావచ్చు మైనర్ రిలీజియన్ కావచ్చు అంటే అది హిందువులలో కావచ్చు ముస్లింలలో కావచ్చు క్రిస్టియన్లలో కావచ్చు ఎందులోనన్నా ఉండొచ్చు కానీ వాళ్ళకంటూ ఒక భిన్నమైన స్థానం ఉండాలి అట్లాంటి వాటిని మనం రిలీజియస్ డినామినేషన్ అంటాం ఈ రిలీజియస్ డినామినేషన్కి సంస్థలను స్థాపించే హక్కు ఈ సంస్థల ద్వారా వాళ్ళు ఏం చేస్తారు వారు ఈ సంస్థల ద్వారా వాళ్ళ మతం గురించి ప్రచారం చేస్తారు లేదా ఏదన్నా చారిటీ ఏదన్నా పని సోషల్ వర్క్ అన్నా చేస్తారు చాలామందికి తెలుసు ఉంటుంది రామకృష్ణ మట్టు ఉట్టి మత ప్రచారం అంటే వివేక స్వామి వివేకానంద గారి సిద్ధాంతాలు రామకృష్ణ పరహంస గారి సిద్ధాంతాలు మీద ప్రచారం చేయడం ఒకటే చేయదు రామకృష్ణ మట్ చాలా చారిటబుల్ వర్క్ చేస్తుంది ఐదు రూపాయలకే హాస్పిటల్ నడుపుతుంది చాలామంది ఆర్కే ఇందిరాపాక్ సైడ్ ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఆర్కే మట్లో రోజు పొద్దున డాక్టర్స్ ఐదు రూపాయల ఫీజు తీసుకొని చూస్తారు పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చి చూస్తారు అక్కడికి రామకృష్ణ మిషన్ లో వాలంటరీగా పనిచేసే వాళ్ళు వాలంటీర్స్గా పనిచేసే వాళ్ళని ఈ స్లమ్స్కి అక్కడికి పంపించి పిల్లలకి చిన్న చిన్న విషయాలు చెప్పడము శుభ్రంగా ఉండడం మీద అవగాహన కల్పించడం ఇట్లాంటివన్నీ చేస్తారు సో అవన్నీ చారిటీ కిందకి వస్తుంది ఈ ఇస్కాన్ తక్కువ పైసలకి భోజనం పథకంలో ది చాలా పెద్ద ఉంది అట్లా వాళ్ళు చారిటీ రిలీజియన్ రెండింటినీ ప్రమోట్ చేస్తారు అయితే ఈ ఈ ఈ సంస్థలకి మతానికి సంబంధించి వారు వాళ్ళు వారు నియంత్రించుకోవచ్చు అంటే మతానికి సంబంధించి వాళ్ళు పాటించే సాంప్రదాయాలని వారు వారే రెగ్యులేట్ చేసుకోవచ్చు అని కూడా ఈ ఆర్టికల్ చెప్తుంది అంటే అర్థం ఏంటంటే నేను ఎప్పుడు పూజ చేస్తాను నేను ఎలా పూజ చేస్తాను నేను పూజ చేసేటప్పుడు నేను ఆరాధించేటప్పుడు ఎవరు ఎవరిని రా రానివ్వచ్చు ఇవన్నీ రానివ్వకూడదు ఇవన్నీ కూడా ఆ సంస్థనే నిర్ణయించుకుంటుంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ సంస్థలకి రైట్ టు ప్రాపర్టీ ఉంటుంది అంటే వాళ్ళు ఎలాంటి ప్రాపర్టీ మూవబుల్ అయినా ఇమూవబుల్ ప్రాపర్టీనైనా వాళ్ళు సేకరించవచ్చు దే కెన్ అక్వైర్ మూవబుల్ ఆర్ ఇమూవబుల్ ప్రాపర్టీ అయితే ఇక్కడ ఒక చిన్న రైడర్ ఒక చిన్న కండిషన్ మీద వస్తుంది మూవబుల్ రిమూవబుల్ ప్రాపర్టీ అన్నప్పుడు కండిషన్ ఏంటంటే ఇన్ అకార్డెన్స్ విత్ లా అని అంటాం అంటే మీరు ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మీరు చట్టపరమైన పనులకి మాత్రమే వాడొచ్చు చట్ట వ్యతిరేకమైన పనులకి వాడితే మీ ఆ ప్రాపర్టీని తీసుకోవడం జరుగుతుంది జప్తు చేయడం జరుగుతుంది అన్నది రాజ్యాంగం చెప్తుంది ఉదాహరణకు మనకు దీనికి కూడా ఉదాహరణలు ఉన్నాయి డేరా సత్యా సౌద మీరు వినుంటారు పంజాబ్లో జరిగింది డేరా సచ్చా సౌదా లేదా అసారాం బాపు వాళ్ళ ప్రాపర్టీస్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆ ప్రాపర్టీస్ని తీసేసుకుంటుంది అయితే ఇరవై ఆరుకి ఇరవై ఐదుకున్న సంబంధం ఏంటి అంటే మనం ఇరవై ఐదులో రైట్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ ప్రాపగేట్ రిలీజియన్ అంటున్నాం ఇప్పుడు నేను నా మతం గురించి ప్రచారం చేయాలి అనుకుంటే నాకు ఒక స్థలం స్థలం అంటే నాకంటూ ఒక స్థలం కావాలి నలుగురు నా దగ్గరికి రాగలగాలి నేను ఒక దగ్గర ఉండి చెప్తాను అన్నది తెలియాలి అక్కడి నుండి నా మత ప్రచారం జరగాలి అందుకనే అరవై ఆరు కింద మతానికి సంబంధించిన సంస్థలను స్థాపించవచ్చు అనడం జరిగింది సో ట్వంటీ సిక్స్ మనకి రైట్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ ప్రాపగేట్ని సపోర్ట్ చేస్తుంది బట్ ట్వంటీ సెవెన్ ఏమంటుంది నో ట్యాక్సెస్ ఆన్ రిలీజియన్ అని అంటుంది నాకు తెలిసి మీరు అందరూ జోదా అక్బర్ సినిమా చూసుంటారు అక్బర్ పేరు జలాలుద్దీన్ మొహమ్మద్ ఆయన వారికి అక్బర్ అన్నది ఒక టైటిల్ అక్బర్ అన్న టైటిల్ అదొక ప్రజలు ఇచ్చిన బిరుదు ఆయనకి ప్రజా బిరుదు ఎందుకు వారికి ఆ ప్ర బిరుదు ఇవ్వడం జరిగింది అంటే అప్పట్లో హిందువులు పెలిగ్రమేజెస్కి వెళ్ళినప్పుడు అంటే హిందువులు వాళ్ళ దేవ దేవుళ్ళని దేవతలని దర్శించుకోవడానికి తీర్థయాత్రల మీద పోయినప్పుడు వాళ్ళు ఒక పన్ను కట్టాల్సి వచ్చేది దాన్ని జిజియా అనేవాళ్ళు ఆ జిజియా ట్యాక్స్ని వారు తీసేశారు కాబట్టి వారు రద్దు చేశారు కాబట్టి వారికి ప్రజలందరూ కలిసి అక్బర్ అన్న కితాబ్ ఇచ్చారు అని ఆ సినిమాలో చూపించారు సో బేసిక్గా నో ట్యాక్స్ ఆన్ రిలీజియన్కి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన మతాన్ని పాటించడానికి లేదా ఆ మతంలో ఉన్న సాంప్రదాయాలని పాటించడానికి ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు అది ఏ మతమైనా సరే అందుకని మీరు గుడికి వెళ్తే మీకు గుడికి అర్చన టికెట్ ఉంటుంది లేదా అభిషేకం టికెట్ ఉంటుంది కానీ సర్వీస్ ట్యాక్స్ ఉండదు దాని మీద మత సంస్థల మీద ట్యాక్సెస్ ఉండే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద మత సంస్థల గుర్తింపబడ్డ సంస్థల మీద ఎలాంటి పన్ను విధించడం జరగదు అది నో ట్యాక్సెస్ ఆన్ రిలీజియన్ అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు

ప్రతి పండగకి చాలా ఏర్పాట్లు చేస్తుంది చాలా డబ్బు ఖర్చు పెడుతుంది బతుకమ్మ పండగకి బతుకమ్మ చీరలని ఇస్తారు క్రిస్మస్కి కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము రంజాన్ అప్పుడు ఇఫ్తార్లు ఇవ్వడము మస్జిద్లకు డబ్బులు ఇవ్వడము ఇవన్నీ చేస్తుంది ప్రభుత్వం ఈ ప ఈ డబ్బులన్నీ ఈ పైసలన్నీ ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ప్రభుత్వ ఎక్స్చెక్కర్ అంటే గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుండే వస్తున్నాయి అయితే ఈ డబ్బులు ప్రభుత్వానికి మనం కట్టే పన్నుల ద్వారా వస్తుంది అయితే ఈ ఈ ఆర్టికల్ ఏమంటుందంటే ప్రజల దగ్గర నుండి పన్నుల రూపంలో తీసుకున్న పైసలని అన్ని మత ప్రచారాలకి వాడవచ్చు ఒక మత ప్రచారానికి మాత్రమే వాడకూడదు అన్ని మతాలను సమంగ ప్రచారం చేయొచ్చు అనేది దాని తాత్పర్యం అన్నమాట తర్వాత ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది ఏమంటుందంటే ఈ దీనికి వెళ్ళే ముందు నో ట్యాక్స్ ఆన్ రిలీజియన్ కూడా చాలా చాలా ముఖ్యం ఇది కూడా ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్కి సంబంధించింది ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక మత సాంప్రదాయాన్ని పాటించాలి కానీ మత సాంప్రదాయాన్ని పా పాటించాలంటే నేను పన్ను కట్టాలి అన్న రూల్ ఉందనుకోండి ఎంతమంది ఆ మత సాంప్రదాయాన్ని పాటిస్తారు పాటించరు ఎందుకు మనం మన మత సాంప్రదాయాలను పాటించాలి ఎందుకు ముస్లింలు నమాజ్ రెగ్యులర్గా పిల్లలతో చేయిస్తారు ఎందుకు మనం మన పిల్లలు హిందువులు పిల్లలని చర్చ్కి లేదా పిల్లలని టెంపుల్కి లేదా క్రిస్టియన్స్ చర్చ్కి తీసుకెళ్తారు అంటే ఒక మతం బతకాలి అంటే మనుగడలో ఉండాలి అంటే దానికి సంబంధించిన సత్సంప్రదాయాలని పాటించడం చాలా మంచిది అందుకనే మనం మనం చేస్తాం ఇప్పుడు మన ముందు తరాలు చేశారు మన తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు చేశారు మనం చేస్తున్నాం రేపు మనల్ని చూసి మన పిల్లలు ఆ సాంప్రదాయాలను పాటిస్తారు సాంప్రదాయాలు ముందుకెళ్తేనే ఆ మతం బతుకుతుంది ఆ బతు మతానికి మనుగడ ఉంటుంది అందుకనే ఈ ప్రాథమిక హక్కు కల్పించడం జరిగింది తర్వాత ఇరవై ఎనిమిది ఏమంటుంది అంటే స్కూళ్ళలో మతం మతం గురించి ప్రచారం చేయొచ్చా చేయకూడదా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఇరవై ఎనిమిది రకరకాలుగా చెప్తుంది అంటే మనకి రకరకాల స్కూళ్ళు ఉన్నాయి ఉదాహరణకి మనం గవర్నమెంట్ స్కూల్స్ అని అంటాం అంటే గవర్నమెంట్ ఓన్డ్ స్కూల్స్ ఇవి గవర్నమెంటే స్థాపించి గవర్నమెంటే నడుపుతున్న స్కూళ్ళు తర్వాత మనకి గవర్నమెంట్ ఎయిడెడ్ అంటాం ఎయిడెడ్ అన్ఎయిడెడ్ గవర్నమెంట్ చే డబ్బులు ఇవ్వబడ్డ సంస్థలు లేదా గవర్నమెంట్ అడ్మినిస్టర్డ్ ఇప్పుడు ఉదాహరణకి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఉస్మానియా యూనివర్సిటీని సెవెంత్ నిజాం రాజు స్థాపించడం జరిగింది కానీ దాన్ని ఈరోజు చూసుకునేది మాత్రం గవర్నమెంట్ తర్వాత మనం ప్రైవేట్ స్కూల్స్ అంటాం ప్రైవేట్ వాటిని అన్ఎయిడెడ్ అని కూడా అంటాం అంటే వారికి వారికి ఎట్టి ఎట్లాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ నుండి రాదు ఇవి కాకుండా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉదాహరణకి మదర్సాలు అంటాం మదర్సాలల్లో ప్రతానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే వేద పాఠశాల వేద స్కూల్స్ వేదాలు నేర్పిస్తారు ఇవి రిలీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇందులో దేంట్లో మనం మత 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 ప్రచారం చేయొచ్చు దేంట్లో చేయకూడదు రాజ రాజ్యాంగం ఏమంటుందంటే గవర్నమెంట్ ఓన్డ్ స్కూల్స్లో నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లాంటి మత ప్రచారం చేయడానికి వీలు లేదు ప్రభుత్వ పాఠశాలలలో ప్రభుత్వం చే సపోర్ట్ చేయబడ్డే ఎయిడెడ్ అడ్మినిస్టర్డ్ ప్రైవేట్ వాటిలల్లో మత ప్రచారం అలవ్ చేస్తారు ఎస్ కానీ నో కంపల్షన్ అంటే ఖచ్చితంగా నువ్వు వినాలి అన్న రూలు పెట్టడానికి వీల్లేదు వాళ్ళకి నచ్చితే వింటారు పిల్లలు నచ్చకపోతే విద్యార్థులు వినరు మీరు చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పండి మీకు చెప్పే హక్కు ఉంటుంది వినాలా వినొద్దా నిర్ణయించే హక్కు విద్యార్థులకు ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి మదర్సా వేద పాఠశాల మతానికి సంబంధించిన సంస్థలు విద్యా సంస్థలు కాబట్టి అక్కడ మతమే బోధింపబడుతుంది అక్కడ అక్కడ చేరి నేను మతం వినను అంటే కుదరదు సో ఇక్కడ కంపల్సరీ వినడం కంపల్సరీ బోధించడం కంపల్సరీ ఇది ట్వంటీ ఎయిట్ చెప్తుంది ఇది ఎందుకు ముఖ్యం అంటే నేను మీకు రైట్ టు కన్సైన్స్ చెప్పినప్పుడు రైట్ టు కన్సైన్స్లో నేను నేను మతాన్ని పాటించాలా వద్దా నాకు నేను దేవుణ్ణి నమ్మాలా వద్దా అన్నది ప్రతి మనిషి తను నిర్ నిర్ణయించుకునే హక్కు ఉంటుంది అని అన్న అలాగే ఒక మతానికి సంబంధించి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ లేదా ఏదైనా ప్రవచనం జరిగినప్పుడు వినాలా వద్దా అన్న హక్కు మన్ ఆ వ్యక్తికి ఆ విద్యార్థికి ఉంటుంది ఆ హక్కుని పరిరక్షించడానికే ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ కింద రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడడం జరిగింది ఇది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇంకా రైట్స్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ట్వంటీ నైన్ థర్టీ థర్టీ టూ ఈ మూడు హక్కులని డిస్కస్ చేస్తాను దాంతో ఫండమెంటల్ రైట్స్ అయిపోతుంది థ్యాంక్ యూ